हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल सुधा किचन एंड व्लॉग्स। ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అందరూ కూడా బాగున్నారు కదండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేను షాపింగ్కి వెళ్ళాను. ఇది వచ్చేసి టీఎస్ఆర్ విజయశ్రీ మ్యాచింగ్ సెంటర్ అండి, కొరటపాడు రోడ్లో ఉంటుంది. కొరటపాడులో మనకి నాయుడుపేట అంటారు కదా, అక్కడ ఉంటుంది అనమాట. రీసెంట్గా ఓపెన్ చేశారు. ఇక్కడైతే మ్యాచింగ్కి అన్నీ ఉంటాయండి, మనకి బెనారస్, చందే, రిట్టాసారు, ఇంకా మనకి బ్లౌజెస్కి, గాగ్రాస్కి, అంటే కొత్తగా మనం ఏదైనా డ్రెస్ డిజైన్ చేయించుకోవాలి అంటే ఇక్కడ అన్ని రకాల ఐటమ్ క్లాత్లు దొరుకుతాయండి. నెట్టెడ్ తోటి సహా మనకి అన్ని రేట్లలో ఉంటాయి, రీజనబుల్ ప్రైసెస్ను. షాప్ వచ్చేసి రీసెంట్గా పెట్టారు, చాలా బాగున్నాయండి, క్వాలిటీ కూడా బాగుందన్నమాట. ఇది వచ్చేసి ఇంతకుముందు మనకి గార్డెన్స్లో ఒకటి ఉంటుందండి, ఇది సెకండ్ బ్రాంచ్ అనమాట వీళ్ళది. అందరికీ ఐడియా ఉంటుంది, గుంటూరులో ఎక్కువ మ్యాచింగ్ సెంటర్ అంటే మనకి విజయశ్రీకే ఎక్కువ వెళ్తారు. అక్కడ దొరకదంటూ ఏది ఉండదన్నమాట. ఈవెన్ లేసులతో సహా అన్ని రకాలు ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్స్కి, గాగ్రాస్కి వీటికి బాగుంటాయండి. చికెన్ కర్రీ వర్క్ అనమాట, నెట్ మీద చికెన్ కర్రీ వర్క్ ఇప్పుడు ట్రెండ్ కదండి. ఎక్కువ చికెన్ కర్రీ ప్రతిదానికి డ్రెస్సుల్లో దేంట్లోనైనా చికెన్ కర్రీ వర్క్లు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి, ఆ టైప్ అనమాట. ఇవన్నీ కూడా వీళ్ళది రెండు ఫ్లోర్లు ఉన్నాయండి, కింద వచ్చేసి మ్యాచింగ్ ఉంటాయి అన్నమాట అన్నీ. పైన వచ్చేసి ఓన్లీ శారీస్ కూడా చాలా బాగున్నాయి. ఇవి నారాయణపేట, మనకి 1000 దాకా పడుతుంది నారాయణపేట శారీ అయితే. ఇప్పుడు ట్రెండింగ్ కూడా ఎక్కువ, అందరూ ఇవి కడతా ఉన్నారు నారాయణపేట చీరలు. శ్రావణ మాసం వస్తుంది కదా, మీరు కూడా ఒకసారి చూసేసి కొనుక్కుంటారన్న దాంతో నేను చూపిస్తూ ఉన్నాను మీకు. చీరలు అయితే చాలా బాగున్నాయండి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా 1000 లోపే పడుతున్నాయి. మనకి డైలీ వేర్కు, కొంచెం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, ఎవరికైనా కానీ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. శ్రావణ మాసంలో అందరం చీరలు కొనుక్కుంటాం కదా వరలక్ష్మి వ్రతానికి. దానికి ఇప్పుడు తీసుకుంటే మనకి స్టిచ్చింగ్కి అది ఇబ్బంది లేకుండా ముందే స్టిచ్ చేయించుకోవచ్చు. దానికోసం ఈ చీరలన్నీ చూపిస్తున్నాను. ఈ నారాయణపేట అయితే చాలా బాగున్నాయండి. ఇంతకుముందు నేను కూడా ఒక రెండు మా అమ్మాయికి ఫ్రాక్స్ కుట్టించాను, శారీ అయితే తీసుకోలేదులేండి. బట్ చూస్తూ ఉన్నాను, తీసుకుందామన్న ఆలోచన అయితే ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్తే తీసుకుంటాను. ఇవి వచ్చేసి బాగల్పూరి అండి, ఈ శారీస్ అన్నీ బాగల్పూరి. స్మూత్గా ఉందన్నమాట క్లాత్, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి, పైన ఒక కలర్ అంటే పైన డిజైన్, కింద కొంచెం మనకి బర్డ్స్ అట్లా వచ్చి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి శారీస్. రేటు కూడా రీజనబుల్ అండి, మనకి 1000 లోపే వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి ఈ బాగల్పూరి, ఇవన్నీ కూడా బిలో 1000 ఉందండి. దీనికైతే నేను మ్యాచింగ్ తీసుకుంటున్నాను. నేను వెళ్ళింది కూడా మ్యాచింగ్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను, బట్ అక్కడ కూడా కొన్ని చీరలు చూసాము. ఇదిగోండి ఇవైతే చాలా బాగున్నాయి, మనకి మిర్రర్ వర్క్ వచ్చింది. బ్లౌజు ఇవి మనకి రెండు మూడు చీరల మీదకి మ్యాచింగ్ వేసుకోవచ్చండి. ఈ బ్లౌజులు అయితే కొంచెం మిర్రర్ వర్క్ వచ్చి చూడటానికి కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. అవి తీసుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. మా లగేజ్ చూస్తే కూడా కారులో చూడండి ఎన్ని కొన్నాము. ఇవన్నీ కూడా కొన్ని మేము తీసుకెళ్ళి మ్యాచింగ్ అలాగే అక్కడ కొన్ని తీసుకొని వచ్చాము శారీసు. ఇంకా మేము వచ్చేటప్పటికైతే కొంచెం వర్షం అది స్టార్ట్ అవుతూ ఉంది, పిల్లలు వచ్చే టైం అయిందని చెప్పి మేము షాపింగ్ చూసుకొని వచ్చేసాము. నేను తీసుకునే నా చీరలు కూడా ఇదిగోండి చూపిస్తున్నాను. ఇది మంగళగిరి పట్టండి, రీసెంట్గా తీసుకున్నాను అనమాట. మంగళగిరి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళి ఒక రెండు చీరలు తెచ్చుకున్నాను. ఇది 3800 పడింది శారీ. మనకి అంతా కూడా చెక్స్ అనమాట, అంచు వచ్చేసి బిగ్ బోర్డర్ వచ్చింది, కింద వైపు పెద్దది బోర్డరు, పైన చిన్నది వచ్చింది ఇలా సిల్వర్ కలర్లో. దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఇచ్చేసాడు, అందుకని నేను కొంచెం ఈ ఇదిగోండి ఇందాక చూపించాను కదా షాప్లో ఈ క్లాత్ తెచ్చుకున్నాను అనమాట. రాసిల్కి ఇది బాగుందండి, కాంబినేషన్ అయితే బాగుంది, కరెక్ట్ మ్యాచ్ అయిందని చెప్పి తీసుకున్నాను అనమాట. సేమ్ కలర్ వేస్తే అంత లుక్గా ఉండదని చెప్పి ఇది తీసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, ఈ చీరకి ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిందా లేదా అనేది. నాకైతే చాలా బాగా మ్యాచ్ అయింది అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇది కూడా పట్టేనండి, కాకపోతే సెమీ పట్ అనమాట మంగళగిరిది అనేది కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చాడు సిల్వర్ది ఇది. దీనికి నేను వచ్చేసి మామూలు చికెన్ కర్రీ కాటన్ మీద చికెన్ కర్రీ వర్క్ అండి, ఇదిగోండి ఇది తీసుకున్నాను. ఇది మీటర్ వచ్చేసి మనకి 400 పడుతుంది. ఇది కూడా బాగుందండి, మనకి బ్లౌజెస్కి చాలా బాగుంది. ఇది వచ్చేసి మామూలు ఫ్యాన్సీ అన్నమాట, ఇది కూడా నేను ఇంతకు ముందే తీసుకుందండి.
అంటే పండగ వస్తుంది మనకి శ్రావణ మాసం అమ్మవారి వ్రతాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను మ్యాచింగ్ బ్లౌజులు ఇవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది. మనకి టైలర్స్కి ఇప్పుడు ఇస్తే కానీ వాళ్ళు కొంచెం టైం తీసుకొని ఒక 20 డేస్ అలా ఇస్తారు కదండి, అందుకని మనకి పండగ వచ్చే టైంకి అన్నీ రెడీ అవుతాయి అని చెప్పి ఇప్పుడు తెచ్చానన్నమాట. ఇది విజయశ్రీలో తీసుకున్నాను నేను, బాగల్పూరి అండి. శారీ అయితే చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. ఇదంతా పళ్ళు అన్నమాట. మనకి రీజనబుల్ ప్రైసెస్ కావాలంటే చూడవచ్చండి, ట్రై చేయొచ్చు. మ్యాచింగ్కి అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదన్నమాట, వీళ్ళ దగ్గర అన్నీ దొరుకుతాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న డాట్స్ తోటి ఇచ్చాడు. ఇవండి నా చీరలు, ఎలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ శ్రావణ మాసానికి అయితే ఈ 4 చీరలు నా ఈ ప్లాన్ అన్నమాట. ఇంకా వీటిని స్టిచ్చింగ్కి ఇవ్వాలి. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది అన్నమాట, మేము ఇంటికి వచ్చి ఇవి చూసేలోపు కొంచెం వర్షం పెద్దగా పడుతుంది. అందులోకి పిల్లలు వేడివేడిగా ఏమన్నా తినాలి అని అడుగుతూ ఉన్నారు. ఇంక మనకు అప్పుడు బయట తెచ్చుకోవడానికి కూడా కుదరదు కాబట్టి రెడీగా వేస్తున్నానండి. ఇది చీజ్ తోటి బ్రెడ్ ఆమ్లెట్ అన్నమాట, ఫస్ట్ టైం వేశాను, చాలా బాగుంది. చీజు మామూలుగా ఎక్కువ పిజ్జాల మీద వాటి మీద వేసుకుంటూ ఉంటాం కదా, ఈరోజు నేను ఆమ్లెట్ మీద ట్రై చేశాను, బాగా వచ్చింది. దీనికైతే నేను మామూలు మిల్క్ బ్రెడ్డే వాడుతున్నాను అన్నమాట, అంటే బ్రౌన్ బ్రెడ్ ఇంతకుముందు తెచ్చాను బట్ అది కొంచెం ఉప్పుగా ఉంది అని అంటున్నారని చెప్పి మా వాళ్ళకి ఈసారి మిల్క్ బ్రెడ్డే తీసుకొచ్చేసాను. ఇదిగోండి నేను వేస్తా ఉంటే ఇంకా అయిపోయిందా లేదా అని మా అమ్మాయి వచ్చి మధ్యలో చూస్తూ ఉందన్నమాట. తనకి త్వరగా ఇవ్వాలి, ఆకలి అవుతా ఉందంట ఉంది, ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయండి తనకి. ఇప్పుడు హోమ్సిక్ హాలిడేస్ ఇచ్చారు, ఇంట్లోనే ఉంటుంది అందుకని చెప్పి ఇంక కిచెన్లో నాతో పాటు ఉంటా ఉంటుంది అనమాట, ఏదైనా చేస్తంటే కొంచెం హెల్ప్ చేయటము. ఇదిగోండి మేము ఇప్పుడు దాకా ఈ పాటలన్నీ చీజ్ ప్యాకెట్ కట్ చేయడానికి, నేను కట్ చేస్తుంటే అట్ట కాదు ఇట్లా ఇట్లా అని చెప్పి తను కట్ చేసి వేస్తూ ఉంది దాని మీద. మామూలు విడిగా పెడితే చీజ్ కొంచెం కరిగిపోతూ ఉంటుందండి, మనకి పెనానికి అంటుకుపోద్ది అనమాట. అందుకని నేను ఏంటంటే ఒక సైడు ఆమ్లెట్ వేసి ఆ తర్వాత రెండో సైడు ఇది పెడుతున్నాను చీజు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. తను చేసి ఇచ్చేసాయి అని చెప్పి వెళ్ళిపోయిందనమాట తీసుకొని. నేను ఇంకా ఇద్దరికి రెడీ చేస్తూ ఉన్నాను. మీరైతే ఇట్లా వర్షం పడేటప్పుడు వేడివేడిగా ఏం స్నాక్స్ చేస్తారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ అంటే కొంచెం వాళ్ళకి ఇట్లా బయట ఫుడ్ తోటి కాంబినేషన్ తోటి ఇవ్వాలి. అట్లా ఏమి కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే నాతోటి షేర్ చేసుకోండి. కొంచెం నాకు స్నాక్స్ వెరైటీగా కావాలి, ఏమైనా డిఫరెంట్గా ట్రై చేస్తే మీరు కూడా నాకు కింద కామెంట్స్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. ఇదిగోండి మీకు వీడియో డీటెయిల్డ్గా చూపిస్తాను బ్రెడ్ ఆమ్లెట్ చీజ్ తోటి. అంతకుముందు మామూలుగా వేస్తానండి, ఈసారి ట్రై చేశాను బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.